వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెండవ బైపాస్ ప్రాంతంలో గల మూలవాగుకు రెండు వైపుల మూలవాగు సుందరీకరణ పనుల్లో భాగంగా పార్కును ఏర్పాటు చేశారు. ఆ పార్కు సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు మున్సిపల్ కమిషనర్ హన్వేష్ సైతం తెలిపాడు. ఈ నేపథ్యంలో మూలవాగుకు ఆనుకొని సుందరీకరణ పనుల నేపథ్యంలో మూలవాగు అత్యంత అందంగా కనువిందు చేస్తుందనే చెప్పాలి. ఆ చిల్డ్రన్ పార్క్ రానున్న మంత్రి కేటీఆర్ నేపథ్యంలో దానితో పాటు కూరగాయల మార్కెట్ పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది త్వరలోనే. ఈ నేపథ్యంలో ఆ సుందరీకరణ మూలవాగు నేపథ్యంలో ఎలా ఉంది అనేది దాన్ని న్యూస్ ఎయిటీన్ తెలుసుకునే ప్రయత్నం చేయగా, మూలవాగుని ఆనుకొని ఉన్న పార్కు అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. చిన్నారులు సైతం ఆటవిడుపుగా ఉండి ఆడుకునేందుకు చరైన స్థలంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? రోజు వస్తావా? స్కూల్ పోతున్నావా? స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి హ్యాపీగా ఆడుకుంటా. ఎన్ని గంటలకు అయిపోతా స్కూల్? 4:30 అయిపోతాయి స్కూల్. ఇటు 5 గంటలకు వస్తా ఇక్కడికి. 5 గంటలకు వచ్చి మళ్ళా 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోతా. అవునా? 7 గంటలకు ఆడుకుంటావా? ఎవరు ఎవరు వస్తారు? నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అందరం వస్తాము. గల్లీ ఫ్రెండ్స్ అందరు వస్తారా రోజు? అవును. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుంది? అది మొత్తం హాయిగా ఉంది. ఇది కాకముందు ఎక్కడ ఆడుకున్నారు? అక్కడ ఎక్సర్సైజ్ పార్క్లో ఆడుకున్నారా? అక్కడ ఆడుకున్నాం. మీద అయిపోయి అయిన తర్వాత నుంచి ఇక్కడ ఏర్పాటు, ఇప్పుడు ఇక్కడ పెట్టిన జారుడు బల్ల కానీ ఆ ఉయ్యాలలు కానీ మిగతా ఎట్లున్నాయి? ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తున్నాయి. ఇట్లాంటి పార్కి ఇంకెక్కడ ఉందా ఇక్కడ? మంచి ఏమేమి ఆడుకుంటారు రోజు? అన్న అంటే ఏం పేర్లు వాటి పేర్లు? జారుడు బండ, ఉయ్యాల, ఇప్పుడు నువ్వు నిలబడ్డదాని పేరేం పేరు? జారుడు బండనా? ఓకే. సెల్ఫీ దిగినావా? దిగినా. మంచిగా ఉందా సెల్ఫీ? ఓకే. ప్రారంభానికి మూలవాగు బండ్ పార్కు సిద్ధమైందనే చెప్పాలి. ప్రారంభం కాకముందుకే అధిక మొత్తంలో పిల్లలు, పట్టణ ప్రజలు పార్కులో ఉన్న జారుడు బల్ల, ఉయ్యాలలు, సెల్ఫీ స్పాట్లను ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు దిగుతూ సందడి సైతం చేస్తున్నారు. పక్కన ఉన్న మూలవాగులో మురికి నీరు అవి ఇవి లేకుండా మరింత శుభ్రం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సైతం పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మూలవాగును ఆనుకొని ఉన్న గతంలో బఫర్ జోన్ నేపథ్యంలో మొదటి బైపాస్ ప్రాంతంలో భవనాలను కూల్చివేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో ఇరువైపులా మూలవాగు బండ్ పార్కును సుమారు 1 కోటి రూపాయలతో నిర్మించినట్లు కమిషనర్ సైతం న్యూస్ ఎయిటీన్ ప్రతినిధి హరి వివరణ కోరగా తెలిపాడు. మంత్రి కేటీఆర్ రానున్న తరుణంలో తదితర వేములవాడ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు అభివృద్ధి భూమి పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మూలవాగు బండ్ పార్కు చిల్డ్రన్స్తో సందడిగా కనువిందు చేస్తుంది. పార్కులో ఏర్పాటు చేసిన బొమ్మలు, ఫొటోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చుట్టూ గ్రీనరీతో కూడిన బొమ్మలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. విద్యార్థులు పాఠశాల అయిపోయిన తర్వాత 5 నుంచి 7 గంటల వరకు, అనగా
మూడు గంటలు రెండు గంటల సమయాల్లో పార్కు సేవలు వినియోగించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ప్రాంతానికి మూలవాగు బండ్ పార్కు స్పెషల్గా మారిందనే చెప్పాలి. సిరిసిల్ల తదితర ప్రాంతాలకు వెళ్ళే వేములవాడ ప్రజలు, రాజన్నాలయానికి వచ్చే భక్తులు సైతం మూలవాగు బండ్ పార్కును చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆకర్షణమైన పార్కు మంత్రి కేటీఆర్ ఎప్పుడు ప్రారంభిస్తారోనని వేచి చూస్తున్న పరిస్థితి.